హాయ్ ఫ్రెండ్స్, సో ఇవాళ వీడియో ఏంటంటే మనం బర్త్డే బ్యానర్ ఫోటో ఎడిటింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేయబోతున్నాము. సో మల్టిపుల్ టైప్లో అయితే ఉంటుంది సో ఫోటో అనేది. సో మీరు ఇక్కడైతే చూస్తున్నారు కదా విజయ దళపతి ఫోటో ఎడిటింగ్. సో ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలంటే వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరే అప్పుడు ఓన్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇంకేంది లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఎవరికైనా ఎడిటింగ్ కావాలనుకుంటే నాకు మెసేజ్ అయితే చేయండి. ఇక్కడ మీకు బ్యానర్ ఫోటో అయితే కనబడుతుంది కదా, సో ఎవరికైనా ఎడిటింగ్ చేయరాదు అంటేనే నాకు మెసేజ్ అయితే చేయండి, మీకైతే ఎడిటింగ్ అయితే చేసి అయితే ఇస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్న పిక్సెల్ యాప్ అయితే ఓపెన్ అయినా చేసుకోండి. యాప్ లేకపోతే మీకు సో డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? కింద ప్లస్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా? ఓకే, పైన ఎడిట్ ఫోటో ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో అయితే తీసుకోండి. మీకు కొన్ని బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తాను, సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. కింద మనకు యాడ్ ఫోటో ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి విజయ దళపతి సార్ ఫోటో అయితే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు ఈ ప్లేస్లో మీ యొక్క ఫ్రెండ్స్ ఫోటో లేదా మీ ఫోటో అయితే తీసుకొని పైన యాడ్ మీద టాప్ చేసుకోండి. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్న తర్వాత కొంచెం పైన పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా పైన పెట్టుకొని కింద రిమూవ్ బీజీ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకుని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద టాప్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా రిమూవ్ అయితే అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద యాడ్ ఫోటో మీద టాప్ చేసుకోండి. సో ఇంకొక ఫోటో అయితే తీసుకొని పైన యాడ్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోని జూమ్ చేసుకోండి, కింద రిమూవ్ బీజీ మీద టాప్ చేసుకొని మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద టాప్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే మనకు ఎర్రెజ్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా ఎరేజ్ అయిపోయిన తర్వాత ఈ ఫోటోని ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, పైన ఎరేజ్ సింబల్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ సైజ్ అనేది 60 అలా పెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ ఒపాసిటీ అలాగే హైట్నెస్ తగ్గించుకొని ఫోటో సైజ్ 60 పెట్టుకొని ఒపాసిటీ ఒక తగ్గించుకోండి, ఒక 40 అలా పెట్టుకోండి. అలాగే హైట్నెస్ కూడా 40 పెట్టుకొని కింద ఫోటో కింద డ్రా చేయండి. ఓకేనా? ఓకే, ఈ విధంగా డ్రా చేయండి. నేను చేస్తున్నా కదా, సో ఈ విధంగా చేయండి. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత పైన రైట్కి మీరు టాప్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింద యాడ్ ఫోటో మీరు టాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఒక ఫోటో అయితే తీసుకోండి, మళ్ళీ యాడ్ మీరు టాప్ చేసుకోండి పైన. ఓకేనా? ఇక్కడ ఫోటో జూమ్ చేసుకొని రిమూవ్ బీజీ మీరు టాప్ చేసుకొని మళ్ళీ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీరు టాప్ చేసుకోండి. ఓకేనా? సో ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయిపోతుంది. ఎరేజ్ అయిపోయిన తర్వాత ఈ ఒక ఫోటోని సో ఇటు సైడ్ పెట్టుకోండి. ఓకేనా? ఇలా లెఫ్ట్లో పెట్టుకొని ఇక్కడ పైన సారీ ఫస్ట్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే చేసుకోండి. అయిపోయింది కదా? ఇప్పుడు పైన ఎరేజ్ సింబల్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ వచ్చేసి సైజ్ అనేది 60 అలా పెట్టుకొని హైట్నెస్ తగ్గించుకోండి. తగ్గించుకొని ఫోటో ఈ విధంగా డ్రా చేయండి ఫోటో కింద. ఓకేనా? నేను డ్రా చేస్తున్నాను కదా, సో ఈ విధంగా చేయండి. ఓకే, చేసిన తర్వాత పైన రైట్కి మీరు టాప్ చేసుకొని ఇక్కడ కొన్ని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ మూవ్ డౌన్ ఉంటుంది, సో మూవ్ డౌన్ అయితే చేయండి. ఓకేనా? ఓకే, సో మూవ్ డౌన్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ ఉంటుంది, సో మళ్ళీ డూప్లికేట్ మీరు టాప్ చేసుకుంటే ఇదే ఫోటో మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత కింద మనకు రొటేట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఫ్లిప్ రొటేట్ ఉంటుంది, సో ఇక్కడ టాప్ చేసుకొని ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద టాప్ చేసుకుని మనకి ఫోటో ఈ విధంగా రొటేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ యొక్క ఫోటోని మూవ్ డౌన్ చేయండి, ఈ ఫోటో బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా? ఓకే, సో ఈ విధంగా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద టాప్ చేసుకుని ఇక్కడ హ్యాపీ బర్త్డే అని టైప్ చేసుకోండి. ఓకేనా? హ్యాపీ బర్త్డే టైప్ చేసి పైన రెడ్కి మీద టాప్ చేసుకోండి. ఓకేనా? మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ అయితే ఇస్తాను. ఇక్కడ సిఆల్ ఉంటుంది, సిఆల్ మీద టాప్ చేసుకుని ఇక్కడ ఫాంట్ మై ఫాంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు కొన్ని ఒక ఫాంట్ అయితే ఇస్తాను, 2 ఫాంట్స్ అయితే ఇస్తాను. ఓకేనా? ఆ 2 ఫాంట్స్ యాడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా ఉంటాయి ఫాంట్ అనేది. ఓకే, నేను యాడ్ చేసిన ఫాంట్ మీకు ఇస్తాను. ఓకేనా? ఇక్కడ కింద స్ట్రోక్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ బ్లాక్ కలర్ పెట్టుకోండి, స్ట్రోక్ కలర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీ యొక్క నేమ్ ఉంటుంది కదా, సో మీ నేమ్ అయితే టైప్ అయితే చేసుకోండి. ఓకే, నేను టైప్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ నేను టెక్స్ట్ అంటే స్టైల్ అనేది చేంజ్ చేశాను. నెక్స్ట్ ఈ దీనికి స్టైల్ వేరే చేసుకోండి. ఓకేనా? ఇక్కడ కలర్ వచ్చేసి మీరు ఎల్లో కలర్ సెట్ చేసుకోండి, ఎందుకంటే లుక్ అయితే బాగా వస్తుంది. ఓకేనా? చేసుకుంటే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ స్ట్రోక్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ షాడో ఉంటుంది, షాడో మీద టాప్ చేసుకుని షాడో ఎనేబుల్ చేయండి. ఓకే, ఎనేబుల్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ ఉంటాయి, కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ అడ్జస్ట్మెంట్ టాప్ చేసుకుని ఇవి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది 100, బ్లర్ వచ్చేసి 33. ఓకేనా? సో ఈ విధంగా పెట్టుకుంటే
సరిపోద్ది. మనకు ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఓకే, పైన డౌన్లోడ్ మీద టాప్ చేసుకోండి, మనకు ఈ యొక్క ఫోటో డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మీరైతే ఎడిటింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.